మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచని రోజు లేదు. తెల్లవారితే ఏ భారం పడుతుందో అని చెప్పి జనం ఆందోళనగా ఎదురు చూసే పరిస్థితి దాపురించింది. ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు అని అడిగితే బీజేపీ నాయకులు వితండ వాదన చేస్తున్నారు, వింత సమాధానాలు చెప్తున్నారు. మోడీ ప్రభుత్వం పెంచితే పెంచింది, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచకుండా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి ఉచిత సలహాలు పడేస్తాం. ఏమన్నా అర్థం ఉందా? మోడీ వాతలు పెడతారట జనానికి, ముఖ్యమంత్రులు ఆయింట్మెంట్ పెట్టాలట. మోడీ వాతలు పెట్టడం పాపం కదా? ఆ వాతలు ఎందుకు పెడుతున్నావు అని అడిగితే మేము వాతలు పెడుతుంటామండి, మీరు కాస్త మలం పూయండి అని చెప్పేసి బీజేపీ నాయకులు అడుగుతున్నారు ముఖ్యమంత్రులు. ఎక్కడ న్యాయం? బీజేపీ నాయకులు ఇచ్చేటువంటి సమాధానాలకు ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు ఈ ఉచిత సలహాలు పడేస్తున్నారు? నిర్మల నేనైతే ఉల్లిగడ్డలు తినను నాకు తెలియదు అన్నారు. అంటే మిగతా జనం కూడా ఉల్లిగడ్డ తినడం మానేయాలా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఆమె? పెట్రోల్ కేంద్ర ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా అట్లాంటి సమాధానమే చెప్తున్నారు. పెట్రోల్ నాలుగు డీజిల్ వాహనాలు పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి చెప్పి వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి, ఇప్పుడు కార్లు వాడేటోళ్ళందరూ కార్లు మూలకు పడేసి కొత్త కార్లు కొనుక్కోవాలి. అన్ని విద్యుత్ కార్లు, ఎలక్ట్రిసిటీ నడిచే కార్లు కొనుక్కోవాలి. ఇప్పుడు నడుస్తున్న లారీలన్నింటినీ పక్కన పడేసి ఎలక్ట్రిక్ లారీలు కొనుక్కోవాలి. ఇప్పుడు వాడుతున్న మోటార్ సైకిళ్ళన్నీ పక్కన పడేసి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కొనుక్కోవాలి. నితిన్ గడ్కరీ జేబులోంచి ఇస్తారా డబ్బులు, లేకపోతే నరేంద్ర మోడీ జేబులోంచి ఇస్తారా? అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి వాళ్ళు ఎందుకు సిగ్గుపడట్లేరో మనకు అర్థం కావట్లేదు. అసలు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నావు అని అంటే దాని గురించి మాట్లాడకుండా పెట్రోల్ డీజిల్ వాహనాలు వాడకండి, ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి అని చెప్పేసి సుద్దులు చెప్పి ఉచిత సలహాలు పడేసి తప్పించుకుంటే ఎందుకేనా? ఇలాంటి సమాధానాలు చెప్పడం కోసమేనా ప్రజలు వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టింది? ఇట్లా తప్పించుకు తిరగడం కోసమేనా ప్రజలు బీజేపీ చేతుల్లోకి అధికారం పెట్టింది? ఎంత అన్యాయం ఇది! ఇప్పుడు మరొక రకమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు ఇచ్చేటువంటి సమాధానం పెట్రోల్ డీజిల్ ధరల మీద. నిర్మలా సీతారామన్ గారు మంత్రి కాకముందు ఏమన్నారు, మంత్రి అయిన తర్వాత ఏమన్నారు? ఈ రెండు క్లిప్పింగులు పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2013లో మీడియాతో మాట్లాడుతూ ఆనాడు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట ఏమిటి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన 9 సంవత్సరాలలో లీటర్ పెట్రోల్ ధర 7 రూపాయలు పెరిగింది, ఇది దారుణం, ఇది అన్యాయం అని చెప్పేసి మాట్లాడారు. నిజంగానే అది దారుణం, అది అన్యాయం, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన 6.5 సంవత్సరాల్లోనే లీటర్ పెట్రోల్ మీద 21 రూపాయల కంటే ఎక్కువ పెరిగింది, మరి ఇది ఇంకా దారుణం కదా, ఇది ఇంకా అన్యాయం కదా అని మీడియా అడిగితే నిర్మలా సీతారామన్ గారు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? అసలు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలకు మోడీకి ఏం సంబంధం అండి, ప్రధానమంత్రికి ఏం సంబంధం అండి అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ కు సంబంధం ఉందట, ఈ రోజు మోడీకి మాత్రం సంబంధం లేదట. మరి ఇదేమి లాజిక్? ఈ వాదన ఏందో మనకెవరికీ అర్థం కాదు. ఇంత అర్థరహితంగా దొంగ తిరుగుడు సమాధానాలు చెప్పి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్ధతుల్లో మాట్లాడితే, అందులో కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఇంత అడ్డగోలుగా మాట్లాడితే కనీస గౌరవం కూడా పోతుందనేటువంటి సోయి లేకుండా ఉంటే ఎట్లా? ఇది ఈ దేశానికి మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి వచ్చినందుకు దేశంలో చాలా మంది సంతోషించారు, ఇది మనకు గర్వకారణం అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆ మహిళా ఆర్థిక మంత్రి ఈరోజు ఇలాంటి వింతవాదనలు చేయడంతో మనకు అవమానకరమైంది అని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే జనం ప్రశ్నించినంత వరకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. కేంద్రంలో బీజేపీ మంత్రివర్గంలో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మంత్రి పదవి దొరికితే ఏమైనా మాట్లాడవచ్చు. ఈ ప్రజలంటే ఖాతరు లేదు, 130 కోట్ల మంది ప్రజల మీద గౌరవం లేదు, వాళ్ళ కష్టసుఖాల మీద పట్టింపు లేదు. ఇంత అడ్డగోలు రాజ్యమా? జనం ప్రశ్నించకపోతే ఇట్లానే ఉంటుంది, జనం తిరగబడకపోతే ఇట్లానే ఉంటుంది, జనం నిలదీయకపోతే ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు జనమే ఆలోచన.